కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి పండుగ సంబురంగా జరిగింది జల దృశ్యం కాడున్న విగ్రహానికి దండేసి నివాళులర్పించారు పార్టీల లీడర్లు అభిమానులు పార్టీ లేవు జెండా లేవు పెద్ద మనిషింద్ర భారతి ల సర్కార్ తరఫున జరిగింది నూట ఎనిమిది ఏంల కిందట కొమరంభీం జిల్లాలో వచ్చి తెల్లతోటి ఓట్లాడి నిజాం నవాబు మీద మల్రవన్నుడు మన బాపూజీ హెమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచి మంత్ర అయ్యాడు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవినే గడ్డిపోసలే కిసిరి ఇసిరిపడేసి జంగుకు ముంగట నాడిచేయండు తెలంగాణ ఉద్యమ జెండాను తొలి దశ నుంచి మలి దశ దాకా మోసినోడు ఎన్ని మీటింగ్లు పెట్టిండో ఎందరు ఉద్యమంలోకి తెచ్చిండో లెక్కే లేదు పార్టీ పెడతామంటే ఆయన ఇంటినే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఇచ్చిండనే సంగతి చాలా మందికి తెలియదు అటు తెలంగాణ కోసం ఇటు బీసీల కోసం తనలాడిన కొండలక్ష్మణ్ బాపూజీకి తీన్మార్ వార్త తరఫున జోహార్లు